చంద్రబాబు నాయుడు కుప్పంలో తన పరిస్థితి దిగజారుతుంది అని చెప్పి గమనించుకొనే ఈ కొత్త డ్రామాకు తెరలేపాడు. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్సైడ్గా అక్కడ విజయం సాధించడంతో అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడ తన 30 సంవత్సరాల నుంచి చేసినటువంటి మోసపూరితమైన మాటలు ప్రజలు ఇప్పుడు వినట్లేదని తెలుసుకొని, అలాగే వాళ్లకు ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి కూడా కృష్ణా జలాలు కుప్పం భూములను తడవటం ఇవన్నీ చూసిన తర్వాత తనకి ఓటమి తప్పదు అని చెప్పి భావించి ఇప్పుడు కొత్త డ్రామాకు తెరనెత్తి చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇద్దాం అని చెప్పి పారిపోయే పరిస్థితులకు వచ్చాడు. తన శ్రీమతి మీరు ఎవరెవరు నాకైతే ఉంటారు అని చెప్పి చేతులెత్తండి అన్నటువంటి పరిస్థితికి తను తెచ్చాడంటే ఇదంతా ఒక ముందు ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నటువంటి డ్రామా కనపడుతుంది. మేము ఎప్పుడో చెప్పాం కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలవరు, అందుకనే మేము వైనాట్ 175 దాంట్లో వెళ్తున్నాం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అతను కుప్పంలో గెలవటం అని చెప్పి పారిపోవడానికి తన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా ఇక్కడ స్పష్టమవుతోంది. ఎవరికైనా కూడా రాజకీయాలకు అవగాహన ఉన్న వాళ్ళకు అది క్లియర్గా అర్థమయ్యేటువంటిది అంశంగానే కనపడుతుంది.